దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 46వ కీర్తన 7వ చరణము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే యెహోవా దయాళుడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయువాడు. ఈ భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు సైతం కదిలిపోయినను, మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు చేరి మనలను కలవరపరచినను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరాక్రమము గల శూరుని వలె మనకు తోడై ఉండి, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉండి, ఏ కీడు మన దరి చేరనీయక ఆయన రెక్కల మాటున మనకు భద్రతను దయచేస్తారు. మహోన్నతుడగు యెహోవాయే మనకు ఆశ్రయమును దుర్గమునై మనకు క్షేమాధారమునై ఉన్నారు. ఆపత్కాలములో శోధన సమయములో ఆయనే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. తన ప్రజలను ఆయన ఎన్నడును సిగ్గుపరచరు. తనకు స్వకీయ జనాంగమును ఎంత మాత్రమును అనాథలుగా విడువరు. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా లేడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక ఆయన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపుచు, మన స్నేహితులు మన వారందరూ చివరకు మన తల్లిదండ్రులు సైతము మనలను విడిచిపెట్టినా యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉంటారు. అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా మనకు ఆశ్రయముగా ఉండగా ఊహకు మించిన గొప్ప కార్యాలను మనము పొందుకుంటాము. ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ కీడును విడిచి మేలుకరమైన మార్గములో నడవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ దీవించునుగాక.